తుంటి ఎముక విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ స్పీడ్గా రికవరీ అవుతున్నారు. ఇవాళ పలువురు ప్రముఖులు ఆయన పరామర్శించారు. ఉదయం యశోదాకు వచ్చిన సీఎం రేవంత్ కేసీఆర్ను పరామర్శించారు. త్వరగా కోలుకుని ఆయన మళ్లీ అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఎంతో అవసరమన్నారు. ఇటు మంత్రులు కూడా వరుసగా కేసీఆర్ను పరామర్శించారు. తుంటి ఎముకకు గాయంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కేసీఆర్ను పరామర్శించారు. సోమాజిగూడ యశోదా హాస్పిటల్కి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు సీఎం రేవంత్. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరారు. కేసీఆర్ సూచనలు సలహాలు ప్రభుత్వానికి అవసరమన్నారు రేవంత్. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు తొందరగా కోలుకొని తెలంగాణ ప్రజల తరఫున శాసనసభలో సమస్యల మీద వారు మాట్లాడాలని, వారి సూచనలు సలహాలు కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడానికి అవసరం ఉన్నది. వారు త్వరగా కోలుకొని శాసనసభ సమావేశాలలో పాల్గొనాలని వారిని కోరడం జరిగింది. యశోద హాస్పిటల్ దగ్గర మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను కలిశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్త యశోదలో చికిత్స పొందుతున్నాడని, అలాగే కేసీఆర్ ను కూడా పరామర్శించేందుకు వచ్చారన్నారు పొన్నం ప్రభాకర్. యశోదరా హాస్పిటల్లో మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక పేషెంట్ చూడడానికి వచ్చిన అదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఉన్నారంటే వారిని కూడా చూద్దామని పోయినా వారు హాస్పిటల్లో లోపల ఉన్నారు. వారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వాళ్ళను కూడా కలిసి కేసీఆర్ గారి యోగక్షేమాలు కూడా అడిగినా వారు ఆరోగ్యం నిలకడగుద్దని చెప్పినారు. కేసీఆర్ ను పరామర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్, హరీష్ రావు, కవితను కలిసి మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య వివరాలని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గారి ఆపరేషన్ లో తొంటి బుక్క విరగడం, కేటీఆర్ గారిని, కవితని, హరీష్ రావు గారిని కలవడం జరిగింది. వాళ్ళతో చర్చించడం జరిగింది. డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ బహుశా 3-4 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పడం జరిగింది. కేసీఆర్ మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ నేత వినోద్. హాస్పిటల్లో ఆయన చూస్తే బాధిస్తోందన్నారు. ఆపరేషన్ సక్సెస్ కావటం సంతోషమన్నారు. వైద్యం, డాక్టర్స్ కాన్షియస్ గానే డిసిషన్ తీసుకొని ఆపరేషన్ చేశారు కదా, ఇది రిప్లేస్మెంట్. మంచి ఆపరేషన్, సక్సెస్ అయింది. చాలా మందికి కొంత ఇబ్బంది ఉంటుందంటారు కానీ, బట్ సక్సెస్ అయింది. ఇది ఆపరేషన్ నార్మల్ గా 2-3 డేస్ డిశ్చార్జ్ కావచ్చు. ఇప్పుడు మాకు బాధ అనిపిస్తుంది కానీ సీఎం గారిని ఆ విధంగా చూడడం మాకు బాధ అనిపిస్తుంది కదా. యశోదాకు బీఆర్ఎస్ ప్రముఖులు క్యూ కట్టారు. అధినేతను పరామర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు హాస్పిటల్ కు వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్స్ తో మాట్లాడారు. కేసీఆర్ స్పీడ్ గా రికవరీ అవుతున్నారని, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్స్.